నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నిన్న ఉదయం 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ఇవాళ ఉదయం 4 గంటల పాటు విచారించింది. లంచ్ బ్రేక్ తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. నిన్న ఉదయం 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ఇవాళ ఉదయం 4 గంటల పాటు విచారించింది. లంచ్ బ్రేక్ తర్వాత ఈడీ విచారణకు హాజరయ్యారు. అధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్. హాయ్ మాధవి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణ కొనసాగుతోంది. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ సంబంధించి ఇప్పటికే రాహుల్ గాంధీకి గడిచిన నిన్నటి నుంచి కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నల వర్షం కురిపిస్తా ఉన్నారు. ఇక నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి చూస్తే మాత్రం ఈ సంఘంగా నిన్నటి విచారణ జరిగింది. ఇవాళ కూడా ఉదయం నుంచి ఈ విచారణ కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే లంచ్ విరమణ తర్వాత మళ్ళీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న ఇవాళ కూడా పూర్తిగా ఈ ఏదైతే ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మనీ లాండరింగ్ సంబంధించి ఆ అంశాలకు సంబంధించి అయితే లోతుగా క్వశ్చన్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఇందులో లోతుగా చూస్తే మాత్రం ఏదైతే ఏజేఎల్ సంస్థలో రాహుల్ గాంధీ హోదాతో పాటుగా ఇంజనీరింగ్ సంస్థతో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి సంబంధం కావచ్చు, అలాగే ఈయన పేరు అంటే రాహుల్ గాంధీ పేరుతో ఉన్నటువంటి షేర్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు ఈడీ అధికారులు లాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీ నిన్న కూడా సుమారు 10 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి ఏదైతే పిఎంఎల్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారం రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి అన్ని సమాధానాలను వాళ్ళు స్టేట్మెంట్ ను కూడా మొత్తం రికార్డ్ చేస్తా ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి విచారణకు సంబంధించి కూడా కొంత తప్పులు దాన్ని కూడా ఇవాళ ఉదయం సవరణ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి అంశాలు అంటే నిన్న ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినటువంటి అంటే కొంత సమాధానాలు సంతృప్తి కలిగినటువంటి క్వశ్చన్లు కావచ్చు, అలాగే మిగిలినటువంటి అంశాలు అంటే మరింత లోతుగా ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రత్యేకంగా ఒక ప్రశ్నలతో కూడినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రధానంగా ఈ ఇవాళ కూడా విచారణ కొనసాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇవాళ రాత్రి వరకు కూడా ఇవాళ విచారణ కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇవాళ విచారణ అంటే రెండో రోజు విచారణలో కూడా రాహుల్ గాంధీ నుంచి సమాధానాలు సంతృప్తి లేకపోతే మాత్రం రేపు కూడా పిలిచే అవకాశం ఉంది, లేదంటే తర్వాత అంటే కొద్ది రోజుల సమయం గడువిచ్చి మళ్ళీ పిలిచే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు జూన్ 23వ తేదీన రాహుల్ గాంధీ తల్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ముందు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికే సమన్ను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అటు రాహుల్ గాంధీ ఈడీ విచారణ ఎదుర్కొనే క్రమంలో నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లడంతో పాటుగా ఏదైతే వచ్చినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం, ఇటువంటి పరిణామాలు కొంత ఉద్రిక్తతకు దారితీసినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలను పోలీసులు ఇంకా అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అంటే మొత్తం వ్యవహారం అంతా కూడా కొంత రాహుల్ గాంధీ ఈడీ ఎదుర్కొనే క్రమంలో మొత్తం పార్టీ తీవ్రంగా ఆందోళన చేపడతా ఉంది. గాంధీల కుటుంబాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతుందనేటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి మనీ లేదు, మనీ లాండరింగ్ అసలే లేదన్నటువంటి వాదనలు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రెండో రోజు కూడా రాహుల్ గాంధీ విచారణ అనేది ఈ మనీ లాండరింగ్ కేసు సంబంధించి అయితే కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చెప్పేటువంటి సమాధానాల ఆధారంగా ఈడీ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని అయితే సమాచారం అందుతా ఉంది. సాయంత్రం
రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.